ఈరోజు బహుశా ఈ గ్రామం పుట్టిన నాటి నుంచి ఇవాళటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఒక్క రోజు ఇన్ని పనులు ఎప్పుడన్నా జరిగినే అంటే అహ్మదీపూర్ లో ఇవాళనే మొదటిసారి జరిగిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఒక్క రోజు మేము ప్రారంభించిన పనుల విలువ 6 కోట్ల 25 లక్షల రూపాయల పనులు ప్రారంభించాం 14 పనులు చేసాం ఇవాళ ఒకటే రోజు ఇవాళ చేసుకున్న దాంట్లో మీరు చూస్తే మన విలేజ్ ఫంక్షన్ హాల్ గాని స్కూల్లో క్లాస్ రూములు గాని సైన్స్ ల్యాబ్ గాని రైతు వేదిక అమాలి సంఘం మా గణేషుని పెట్టడానికి మన గ్రామంలో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుణ్ణి ఒక్క వినాయకుణ్ణి గణంగా పెట్టుకునేటువంటి సిటిజన్ సర్వీస్ సెంటర్ ను అంగన్వాడీ భవనాలను పల్లె ప్రకృతి వనాలను గోడౌన్లను ఐస్ ఫ్యాక్టరీని ఇట్లా ఒకటి కాదు 14 రకాల పనులను 6 కోట్ల 25 లక్షల రూపాయలతో ఇవాల ప్రారంభం చేసుకోవడం జరిగింది నిజంగా తెలంగాణ రావడం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం అహ్మదీపూర్ యొక్క దశ దిశ మారిందని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే మొన్న యాసంగి పంట మీద గా కూడెల్లి వాగుల నీళ్లు వదలకపోతే ఈ ఊర్లో ఒక 500 ఎకరాలు ఎండిపోవనా లేదా చెప్పలేరు పక్కన మీరు కూడా అడగలే కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచించి బాగా వర్లు నాటేసిండ్రు నీళ్లు గుంజకపోయినే ఒకటేసారి కరెంట్ ఫుల్ ఉన్నది కానీ నీళ్లు అంతకట్టు కొట్టలేవు మరి పంటలు ఎండిపోతే ఏమో మా రైతులే అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడెల్లి వాగుల నీళ్లు వదిలితే నాకు తెలిసి అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ పైపులేసి గుంజుడు గుంజిండ్రు మొత్తం పంటలు మంచిగా పండించుకున్నారు ఒక గుంట కూడా ఎండలే చరిత్రలో ఒకసారి యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా యాసంగి పంట మీద తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గుంజకపోయినా బోర్లు బోరు బండోడు వచ్చి అహ్మదీపూర్ మీద 1 కోటి రూపాయలు ఇసుకపోవు నెల రోజులు రోజుకు 3 బండ్లు కొట్టుడే కొట్టుడు పొక్కలు లైన్లు కట్టి నిలబెట్టి పైసలు కడతాం బోరు బండోడికి ఆశకు ఇది ఎండకపోయింది ఇంతేమన్నా అదబిగడ్ దక్కదేమో ఏమన్నా బంగారం కూడా తెచ్చి ఇంత గుదవెట్టి పై మీద ఏమైనా కమ్మలు గిమ్మలు ఉంటే అన్ని కూడా బోరు బొక్కలనే పోయినాయి పోలే కానీ అలా కేసీఆర్ గారి దయతో ఇక బోరు ఎండది అహ్మదీపూర్ కాడ బాయి దంగదు నీళ్ళే నీళ్ళు ఇక మనకు బోర్లు పొక్కలతో పని లేదు నెత్తి మీద మల్లన్న సాగర్ కుండ కింద మన కాళేశ్వరం నీళ్లతోని కూడవెల్లి వాగు నిండు గర్భిణీలాగా ఎప్పుడు చూసినా నిండుగా ఉంటుంది ఏం బాధ లేదు ఇక చేపలకు కూడా ఏం బాధ లేదు ఉన్నాయా లేవా ఉన్నాయా చేపలు ఊర్లే మొన్న పట్టిరా ఏమన్నా ఊరులకు అగ్గొకిచ్చి రబ్బాటి కప్పుకుంటున్నా అన్ని ఊరులకు ఏమన్నా 70 రూపాయలకు 80 రూపాయలకు గీలే అహ్మదీపూర్ ఒకనాడు గుక్కెడు మంచినీళ్ళ కోసం గోసపడ్డది వెనకట గీతారెడ్డి అమ్మ వచ్చిందంటే అయితే ముంగట పోలీస్ బండ్ అన్న వస్తుండే లేదా బోరు బండి వచ్చినాక గీతారెడ్డి అమ్మ ఊళ్ళకచ్చు ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి బిందెలు అడ్డం పెట్టకుంటారు గుంజుకోవాలి లేదా బోరు బండి తెచ్చాను పెట్టిగా ఒకొబ్బరికాయ కొట్టినట్టు చేసిన కార్యక్రమం చేసుకొని పోవాలి ఇది ఉండే ఎనకట ముచ్చట ఎందుకంటే అక్క చెల్లెలు లుల్లి ఊళ్ళోకి వస్తే ఫస్ట్ అడ్డం బిందెలే ఉంటుండే ఇవాళ ముచ్చట ఉన్నదా ఎక్కడన్నా అంటే బోరు పోయేస్తే దుబ్బ తప్ప చుక్క నీళ్లు రాకపోవు కనీసం తడి కూడా పడని పరిస్థితులు ఉండే అటువంటి అహ్మదీపూర్ లో నల్లదిప్పుతే నీళ్లు కాలడ్డం పెడితే పొలం వాకిట్లో నీళ్లు ఇంత గొప్ప మార్పు వచ్చిందంటే మన టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మన కేసీఆర్ గారి వల్ల మనం తెలంగాణ తెచ్చుకోవడం వల్లనే కాదా తెలంగాణ రాకపోతే ఈ గోస తీరునా